ఈ మధ్య అంతా భారత్ పాటనే పాడుతున్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దగ్గర నుంచి మెచ్చుకోలు పర్వం మొదలైంది మన దేశ నీతిని మన దేశ ఆర్థిక విధానాన్ని పాలకుల చిత్తశుద్ధిని ఆపద సమయంలో ఇతరులను ఆదుకోవడం గురించి అన్ని ప్రశంసలే కురుస్తున్నాయి మొన్నటి జీ ట్వంటీ సమ్మిట్ వరకు ఇలా అన్ని దేశాల వారు మన దేశాన్ని మన దేశ ప్రధాని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ను ఆకాశానికి ఎత్తుతున్నారంటే అతిశయోక్తి కాదు చివరికి అది ఎంతవరకు వచ్చిందంటే రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచానికి నాయకత్వం అని రష్యా కూడా మెచ్చుకునే వరకు అని చెప్పొచ్చు కానీ ఇలా అంతా ఈ యుగల గీతం ఎందుకు పాడుతున్నారు ఏ కారణంతో ఇలా మాట్లాడుతున్నారు అందుకు కారణం ఉంది అందుకు మన పాలకుల పనిలో నిజాయితీ ఉంది అందుకే ఈ రకంగా మెచ్చుకుంటున్నారు అదేంటో వరుసగా చూద్దాం మొన్నటికి మొన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరో ఏమన్నారంటే బహుళ ధ్రువాలుగా ఎదుగుతున్న ఈ సువిశాల ప్రపంచంలో భారతదేశం అతి ముఖ్యమైన ధ్రువమని బహుళ ధ్రువ ప్రపంచాన్ని నిర్మించడంలో కేంద్రంగా ఉందని అన్నారు సాధారణంగా ఎవరిని అంతగా మెచ్చుకుని సెర్కి ఈ విధంగా మాట్లాడటం కొందరికి ఈర్ష కూడా కలిగించింది ఆయన ఏమన్నారు వివిధ రకాల సమస్యలు పరిష్కరించడంలో భారతదేశానికి అపారమైన దౌత్య అనుభవం ఉందని అన్నారు ఆర్థికాభివృద్ధి పరంగా అగ్రగామి దేశాలు భారతదేశం ఒకటి బహుశా భారత్ ఇప్పటికే లీడర్ ఉండొచ్చు అని కూడా అన్నారు ఈ మాటలు ఎక్కడో అన్నవి కావు ప్రిమకో రీడింగ్స్ ఇంటర్నేషనల్ ఫోరంలో మాట్లాడుతూ సెర్గీ లావ్రో ఈ వ్యాఖ్యలు చేశారు అంతకుముందు లావరవ్ యుక్రెయిన్ రష్యా యుద్దంపై భారత్ వైఖరి సమతుల్యంగా ఉందని చెప్తూ భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు పశ్చిమ దేశాలు ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదని బహుళ ధృవ వ్యవస్థ వాస్తవికతను అంగీకరించడానికి లేవని లావ్రోవ్ అన్నారు కొత్త శక్తులుగా ఎదుగుతున్న దేశాలు అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేవన్నది ఇప్పటికే స్పష్టమైంది అందుకే పాశ్చాత్య దేశాలు ఈ వ్యవస్థను కొనసాగించేందుకు మరింత బలంగా పోరాడుతున్నాయి శాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అలవాటును పొదులుకోవటానికి నిజంగా లేవు ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం పొందేందుకు జర్మనీ జపాన్లతో పాటు భారత్ బ్రెజిల్ దేశాలు కూడా పోటీ పడుతున్నాయి బహుళ ధృవ వ్యవస్థకు ఇదే సంకేతం భారత్ బ్రెజిల్ కు సభ్యత్వం ఇవ్వడం వల్ల అదనపు విలువ ఉంటుంది కానీ జర్మనీ జపాన్లకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడంలో ఏ విలువ లేదు అని లావ్రో అన్నారు ఇంతకీ ప్రిమక్కోవి ఎవరు ఆయన చెప్పిన బహుళ ధృవ వ్యవస్థ సిద్ధాంతమేంటే అన్నది చూస్తే యోగేని ప్రిమకు రష్యాలో ప్రముఖ రాజకీయవేత్త దౌత్యవేత్త తొంభై తొమ్మిది వరకు రష్యా ప్రధానమంత్రిగా కూడా వ్యవహరించారు రష్యా విదేశాంగ మంత్రిగా ఉన్నారు తొంభై ఆరులో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు రష్యా భారత్ చైనా కూటమి ఆధారంగా బహుళ ప్రపంచ క్రమాన్ని నిర్మించొచ్చని రష్యా ప్రభుత్వానికి సూచించారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఏర్పరిచిన ఏక ప్రపంచ క్రమానికి ఇది ప్రత్యామ్నాయమని అన్నారు రష్యా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుని భారత్ చైనాతో స్నేహాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు బహుళ దృవ ప్రపంచ క్రమంలో పశ్చిమ దేశాలను అనుసరించడానికి స్వతంత్ర మార్గంలో నడవాలనుకునే దేశాలకు రష్యా చైనా భారత్ కూటమి కొంత రక్షణను అందించగలదని ఆయన అభిప్రాయపడ్డారు లావ్రో ప్రేమకో సిద్ధాంతాన్ని బలపరిచారు ఆయన ఆలోచన బ్రిక్స్ గా రూపాంతరం చెందిందని ఆర్ఐసీ ఇప్పటికీ నడుస్తోందన్న సంగతి చాలా కొద్ది మందికి తెలుసునని ఈ పొత్తు ఆధారంగానే మూడు దేశాల విదేశాంగ మంత్రులు తరచూ సమావేశం అవుతున్నారని లావరవ్ అన్నారు అయితే భద్రతా లో జర్మనీ బదులుగా భారత్ శాశ్వత సభ్యులుగా చేయాలని ఆయన ఎందుకు పట్టుబడుతున్నారు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని భవిష్యత్తులో అతి ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని ఎందుకు చెప్తున్నారు నిజానికి భారత విదేశాంగ విధానాన్ని రష్యా ప్రశంసించడం ఇది మొదటిసారి కాదు పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఒప్పందాల నుంచి సోవియట్ యూనియన్ భారతదేశాన్ని చాలా ముఖ్యమైన దేశాల జాబితాలో చేర్చింది అలీనా విధానం ఏర్పడినప్పుడు కూడా సోవియట్ యూనియన్ దాన్ని గుర్తించింది అలీనా దేశాలకు స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని సోవియట్ యూనియన్ వారితో సంబంధాలను మెరుగుపరచుకోవాలని విశ్వసించింది అలీనా దేశాలు భారతదేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని నొక్కి చెప్పింది లియోనేడ్ ఇలియట్ కాలంలో సోవియట్ యూనియన్ భారతదేశంతో ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై దశకంలో రష్యా కొంతవరకు పశ్చిమ దేశాల వైపు మొగ్గినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రిమాకో రష్యా భారతదేశం చైనా కూటమి గురించి గట్టిగా మాట్లాడారు పద్నాలుగులో మొదటిసారిగా రష్యా క్రిమియా పై దాడి చేసినప్పుడు భారత దానిని సమర్థించలేదు ఖండించలేదు క్రిమియాలో రష్యాకు భద్రతా సమస్యలు అలాగే కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చని భారత్ భావించింది అప్పట్లో క్రిమియా అయినా ఇప్పుడు యుక్రెయిన్ అయినా భారత విధానం పశ్చిమ దేశ విధానాలకు భిన్నంగా ఉండటాన్ని రష్యా నిశితంగా గమనిస్తోంది అయితే భారత్ రష్యాకు మద్దతు ఇవ్వలేదు కానీ పాశ్చాత్య దేశాల భాష విధించిన ఆంక్షలపై స్పందిస్తూ సమస్య ఈ విధంగా పరిష్కారం కాదని ఆచితూచి ఎంపిక చేసుకున్న పదాలతో చెప్పింది భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు ఇది యుద్ధానికి సమయం కాదని స్పష్టంగా చెప్పారు కానీ ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల భారతదేశం సమర్థించలేదు ఈ కారణాల వల్ల పాశ్చాత్య దేశాలకు భిన్నంగా భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోందని రష్యాకు స్పష్టమైంది బహుళ ధృవ వ్యవస్థకు భారత్ కేంద్రమని రష్యా చెప్పడానికి ఇదే కారణం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత విదేశాంగ విధానం మలుపు తిరిగిందని మరింత స్వతంత్రంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు భారతదేశం మొదటి నుంచి స్వతంత్ర విదేశాంగ అనుసరించేందుకే ప్రయత్నించింది ఇంతకు ముందు ఈ విధానాన్ని అలీన విధానం అని పిలిచేవారు ఇప్పుడు ఇది వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విధానంగా మారింది ఇటీవల కాలంలో భారత విదేశాంగ విధానంలో కొంత మార్పు వచ్చింది మోదీ ప్రభుత్వ హయాంలో భారత్ ఉద్దేశపూర్వకంగా అమెరికా వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది కానీ నియమాల ఆధారంగా ప్రపంచ క్రమం ఉండాలన్న వైఖరికి కట్టుబడి ఉండటమే మన దేశానికి ఈ ప్రత్యేకతలు ఆపాదించబడుతున్నాయి secret.